ఏర్పాట్లను పరిశీలించిన సంజయ్ వివేక్ రామగుండంలో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏర్పాట్లను శుక్రవారం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ పరిశీలించారు ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం అంతా రెడీ అయింది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న మోడీ రైల్వే లైన్స్ రోడ్ల పనులకు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో ప్రసంగం పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్న ఎస్పీజీ రెండు వేల ఐదు వందల మందితో భారీ బందోబస్తు సభకు ఆటంకాలు సృష్టిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం పర్యటనకు సర్వం సిద్ధమైంది రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ ను శనివారం ఆయన జాతికి అంకితం చేయనున్నారు అనంతరం అక్కడ ఎన్టీపీసీ స్టేట్ జరిగే సభలో ప్రసంగిస్తారు ప్రధాని సభ వేదికతో పాటు ఆఫీసర్లు రైతులు ప్రజలు కూర్చునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు వేదిక మీద ప్రధాని కేంద్ర మంత్రులు ఎంపీలు ఉంటారు వేదికపై మూడు వేదిక మూడు వేదిక కింద ఆరు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు కేంద్ర మంత్రులు సీనియర్ ఆఫీసర్ల కోసం నాలుగు చోట్ల తాత్కాలిక వెయిటింగ్ రూమ్లను రెడీ చేశారు సభ ప్రాంతాన్ని ఎస్పీజీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు అయితే నిన్న ప్రధాని మోడీ ఏపీలో గ్రాండ్ వెల్కమ్ ఏపీ పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి విశాఖకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సీఎం జగన్ ఘన స్వాగతం పలికారు అక్కడ చోలా గెస్ట్ హౌస్ లో రాత్రి ప్రధాని బస చేసి శనివారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ పాల్గొనబోతా ఉన్నాడు ఏపీలో అలాగే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆ అర్ధ గంట పాటు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయినటువంటి సందర్భం చర్చనీయాంశంగా మారింది రాజకీయంగా ఏ టర్న్ తీసుకుంటది అనేది ఒక పెద్ద చర్చ జరుగుతా ఉంది అయితే ఇక ఈ విషయం ఏంటంటే ప్రధాని మోడీ ఈడేంది ఇవి కంప్లీట్ చేద్దాం పై విచారణ జరిపించండి ప్రధాని మోడీకి వైఎస్ శర్మిలా బహిరంగ లెక్క ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ అక్కడకు రాని ప్రాజెక్టుకు మళ్ళీ మూడో టీఎంసీ ఎందుకు మోడీ వస్తే కేసీఆర్ పిల్లిలా దాక్కుంటున్నారని విమర్శ ఎవరు వైఎస్ ఈ ఈమె నెత్తి కాదు కత్తి కాదు మోడీ వస్తే ఎందుకు ముఖం చాటేస్తున్నావు సీఎం అహంకార ధోరణి రాష్ట్రానికి నష్టం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరానికి జాతీయ హోదా ఎక్కడ బాయ్ రాజకీయ విభేదాలుంటే హక్కులు తాకట్టు పెడతారా మమతా స్టాలిన్ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవట్లేదు అంటున్నాడు మనవడు ఏతుల పుంజాయ ఎందుకు కలుస్తాడు అయితే విషయం ఏంటంటే ప్రధాని రాక కోసం అంతా ఏర్పాటు చేశారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని చెప్పి సిపిఎం సిపిఐ లెఫ్ట్ పార్టీలు ముక్త కంటంతో నిజమో రోడ్ల మీద వచ్చినాయి రోడ్ల మీదకి వచ్చినాయి గందరగోళం చేసినాయి అన్ని చేసినాయి ఎస్ సేమ్ అదే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఓపెన్ చేయబోతా ఉంటే ఇవే లెఫ్ట్ పార్టీలు కేసీఆర్ సంకల జోరి ప్రధాని పర్యటన అడ్డుకుంటా అడ్డుకుంటున్నాయి లెఫ్ట్ పార్టీల నీతెట్టు పోయిందో చూడండి దాన్ని ఓపెన్ చేయాలని డిమాండ్ చేసింది ఎర్రజెండా పార్టీలు ఎస్ ఓపెన్ చేస్తున్నదే భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓపెన్ చేస్తే ఎర్రజెండాలు స్వాగతం బాలి కాలే గానీ ఎర్రజెండా చూపిస్తాం వెనకపోవాలేంది అంటే మీ ఇంటెన్షన్ ఏంది ఓ వైపు ఇక్కడ కరీంనగర్లో కరీంనగర్కి సంబంధించినటువంటి కమిషనర్ కానీ ఆ తర్వాత రామగుండానికి సంబంధించినటువంటి ఈ కలెక్టర్ కానీ వీళ్ళంతా కానీ పర్యటన అడ్డుకుంటే సీరియస్ ఆక్షన్ ఉంటుంది పర్యటన అడ్డుకోమని లెఫ్ట్ పార్టీలే చెప్పినప్పుడు కేసీఆర్ ఎస్ ప్రధాని మోడీ పర్యటన వ్యతిరేకించమని చెప్పింది మోడీని వ్యతిరేకించమని చెప్పిందేమో లెఫ్ట్ పార్టీలకు ఈ కేసీఆర్ కింది మనిషే కమిషనర్ కలెక్టర్ ఏమంటున్నారు ఇప్పుడు అడ్డుకుంటే సహించమంటున్నారు ఏం డ్రామా ఇది ఇంతకంటే పెద్ద డ్రామా ఉంటుందా మీరు సిపిఐ సిపిఐం చేయాల్సింది ఏంటి ముఖ్యమంత్రి ప్రకటన చేసిండు ప్రకటన దీని మీద వంద శాతం ఎరువులు ఫ్రీగా సప్లై చేస్తామన్న కేసీఆర్ ఇప్పటిదాకా ఎరువులు లేవు లడపీస్ లేవు ఏమీ లేవు ఏమీ లేవు దాని మీద ఇప్పుడు ఎర్రజెండాలు పోరాటం చేయడిచిపెట్టినాయిచిపెట్టి ఎరువులు ఎరువుల ఫ్యాక్టరీని తీసుకొస్తే ఇందులో సగం ఎరువులు తెలంగాణ ప్రాంతానికి వస్తాయి ఎస్ ఇప్పుడు ఈ ఎరువులు రైతులకు అందొద్దు ఈ ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ కావద్దని జెండా పార్టీలు ధర్నా చేసే కాడికి అంటే ఎర్రజెండా పార్టీల పరిస్థితి ఏంటి వచ్చిందో అర్థం చేసుకో ఇరవై ఆరు లక్షల టన్నుల ఎరువులని ఫ్రీగా ఫ్రీగా రైతులకు వచ్చే నేను పుట్టింది అందుకే కావచ్చు పుట్టింది అందుకే కావచ్చు అన్నాడు భూగోళం బద్దలైత మరి తమ్మినేని వీరభద్రం గారు పూనంనేని సాంబశివరావు గారు ఒక్కసారి పోయి మరి అడగరాదు ఏమైంది సార్ మరి చెప్తారు కదా రెండు వేల పదిహేడు లో చెప్తారు కదా ఈ ఎరువులు ఎటు పోయినాయి అని అడగకపోయారు అడగరు అవి శాతం కాదు సరే నిరసన తెలుపుకునేటువంటి హక్కు లేదా ఉంది వంద శాతం ఉంది మీకు కాదంటలేం కానీ రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు పెట్టి సొంత వ్యక్తిగత ఇగో కోసం ప్రధాని పర్యటనలో పాల్గొనకుండా మూడోసారి తప్పించుకుంటున్న కేసీఆర్ గురించి కూడా మనం ఆలోచించాలి కదా కేసీఆర్ అయ్య జాగీరా ఏమన్న తెలంగాణ రాష్ట్రం కాదే ఇక్కడ మమతా బెనర్జీ స్టాలిన్ వాళ్ళు 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 తులనాడినంతగా ప్రధాని నరేంద్ర మోడీని కేసీఆర్ తులనాడతా సరే బయట గంభీరం లోపలికి పరద సాటు కాలు పట్టుకుంటాడు అది వేరే వ్యవహారం కానీ వాళ్ళ రాష్ట్రానికి వస్తే వాళ్ళ రాష్ట్రానికి వస్తే ప్రధానమంత్రిని స్వాగతిస్తారు రాజకీయాలు వేరు విమర్శలు వేరు పరిపాలన వేరు రాష్ట్ర ప్రయోజనాల కోసం అది ప్రజల హక్కుల కోసం స్టాలిన్ కలుస్తాడు స్టాలిన్ మా రాష్ట్రానికి ఇది కావాలంటాడు మమతా బెనర్జీ మా రాష్ట్రానికి ఈ ప్రయోజనాలు కావాలంటాడు నువ్వేమో ఇంట్లో అంటావు ఈ ఎక్కడి పరిపాలన ఒక విజ్ఞత గల ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇదేనా పోనీ మనది తోపు రాష్ట్రమా అంటే పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని చిప్పబట్టుకొని అడుక్కునే కాడికి తెచ్చిన అన్ని రంగాలలో ఏమైనా ముందుకు పోయిందంటే ఏం లోవు తాగుట్ల ముంగడికి పోయింది మన రాష్ట్రం తాగుట్ల అప్పులల్లో ముంగడికి పోయింది పైసలు ందుకు మిత్తికి తెచ్చిన రాష్ట్రాన్ని ప్రజల ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎర్రజెండా పార్టీలే ఓపెన్ చేయాలని పోరాటం చేసినాయి మరి పోరాటం చేసినటువంటి ఎర్రజెండా పార్టీలే ఓపెన్ చేస్తుంటే ఎందుకు కట్టుకుంటున్నాయి అంటే ఈ ఎర్రజెండా పార్టీలు వెనకాల కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఆయన వ్యక్తిగత ఇమేజ్ వ్యక్తిగత ఈగో తన బిడ్డను లిక్కర్ స్కామ్ లో ఇరికిస్తారా ఈ రాష్ట్రం నాశనమైనా పర్వాలేదు నా బిడ్డ ప్రయోజనమే షుగర్ ఫ్యాక్టరీని నిజాం షుగర్ ఫ్యాక్టరీని నన్ను గెలిపించిన వంద రోజులలో తెరిపిస్తాను గెలిపి చేయడం జరిగింది ఊడగొట్టడం కూడా జరిగింది ఏదన్నా ఏదైనా పొద్దు గడిచిపోయింది ఎటుపోయింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరిపియలేదు దీని గురించి ఎరజెండా పార్టీలు పోరాటం చేయాలి పెట్రోల్ డీజిల్ పైన రజెండా పార్టీలు పోరాటం చేయాలి బస్ కిరాలు పెరిగినాయి దానిపైన పోరాటం చేయాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మోసం చేసేడు పోరాటం చేయాలి పోడు భూములు రెగ్యులరైజ్ చేస్తాను పట్టాలు ఇస్తా చెప్పి మోసం చేసుకుంటా అన్నాడు దానిపైన ఎర్రజెండా పార్టీలు పోరాటం చేయాలి ఏమేర జెండా నా ఇది ఇది ఎక్కడ రజెండా ఒకప్పుడు నారాయణ ఉన్నప్పుడు రాఘవులు ఉన్నప్పుడు ఎర్రజెండా పార్టీలో ఒక పిలుపునిస్తే గవర్నమెంట్లకు అంతే ఉత్సాహ చారణ వెర్గుతే చారణ ప్రకారే ఎర్రజెండా ఆఫీసులు ఎర్రజెండా నేతలు ఎడ బగ్గుమంటారనేది అనేది ఇదే mera janda ఎర్రజెండా కిరాయి జెండా అయిపోయింది ఎర్రజెండా కిరాయి జెండా ఎర్రజెండా గులాబీ కండ yes बल्कि सेमि सर्विसेज इज वन ऑफ द मोस्ट इफेक्टिव वे टू Promote your business and boost your sales 100% at very low cost. Send shortly provides bulk SMS services along with email campaigning, voice message, and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So, what are you waiting for? Just one call away to boost your sales.